హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవి తేజ క్రాక్ లాంటి బిగ్గెస్ట్ హిట్ మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. క్రాక్ తర్వాత రెండు సినిమాలు రిలీజ్ అయితే ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయింది. ఖిలాడి, రామారావు అండూటి. ఇప్పుడు మూడో చిత్రం రిలీజ్ కాబోతుంది ధమాకా. వచ్చే నెల 23న థియేటర్లోకి రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంపై మంచి అంచనా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ వచ్చేసి త్రినాథరావు నక్కిన. ఈ చిత్రంపై మంచి అంచనా అయితే ఉంది. టీజర్ ప్రేక్షకులకి బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. డబల్ ఇన్ఫాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ లో జింతాక సాంగ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అనమాట. అదిరిపోయే స్థాయిలో వీస్ దక్కించుకుంది. యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఆ సాంగ్ కి. అయితే ఈ చిత్రం నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ధమాకా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఆహాకు దక్కినట్లు సమాచారం. అయితే టీం నుంచి కానీ ఆహా ఓటీటీ నుండి కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి చూడాలి, ఇది నిజమా అబద్ధమా అనేది తెలియడానికి కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ తెలీదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి చూద్దాం, ఖిలాడి, రామారావు అండ్ డ్యూటీ రెండు ఫ్లాప్ మూవీ తర్వాత ధమాకా మూవీ ఎలాంటి హిట్ అందిస్తుందో రవితేజకి.